తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు బాలాజీ నగర్లోనున్న గీతామాయి వృద్ధాశ్రమంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు భవాని నాగేంద్ర ప్రసాద్ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నెల్లూరు బాలాజీ నగర్లోనున్న గీతామాయి వృద్ధాశ్రమంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు భవాని నాగేంద్ర ప్రసాద్ పాల్గొని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. భారతదేశానికి దిశా దశను నిర్దేశించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సృజన స్రవంతి అధ్యక్షులు దగ్గుపాటి రాధాకృష్ణ, ఆశ్రమ నిర్వాహకులు తమ్మినేని పాండు, సరళ తదితరులు పాల్గొన్నారు. మారుతి సుజుకీ సంస్థకు చెందిన ఆల్టో కే 10 కారును భార్గవి ఆటోమొబైల్ షోరూం నిర్వాహకులు మార్కెట్లోకి విడుదల చేశారు. దర్గామిట్టలోనున్న షోరూంలో ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ సురేంద్రరావు మొదటి మోడల్ కారును కస్టమర్కు అందజేశారు. మారుతి సుజుకీ సంస్థకు చెందిన ఆల్టో కే 10 కారును భార్గవి ఆటోమొబైల్ షోరూం నిర్వాహకులు మార్కెట్లోకి విడుదల చేశారు. దర్గమిటలోని కంపెనీ షోరూంలో ఆంధ్ర బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేంద్రరావు మొదటి ఆల్టో కే 10 మోడల్ కారును నగరానికి చెందిన నాగేశ్వరరావు దంపతులకు అందజేశారు. ఆంధ్ర బ్యాంకు భార్గవి ఆటోమొబైల్స్ షోరూం అధినేత పెద్ద కస్టమర్ అన్నారు. ప్రపంచంలో మారుతి సంస్థ సరికొత్త మోడల్స్ ను విడుదల చేసి ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. ఆల్టో కే 10 కారు ధర మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భార్గవి ఆటోమొబైల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొండ నిరంజన్ రెడ్డి, జనరల్ మేనేజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా డాక్టర్ అనిల్ డయాబెటిస్ సెంటర్ లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి ప్రారంభించారు. క్రమబద్ధమైన జీవన విధానంతో మధుమేహాన్ని నివారించవచ్చని అన్నారు ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్. ప్రపంచ మధుమేహ వ్యాధి దినం సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు ఆయన. ఈ మెడికల్ క్యాంపును జెస్సి రేఖారాణి ప్రారంభించారు. ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమన్నారు. అలాగే విధానం పైకి అవన్నీ చేసి వచ్చాము. ఒక 500 మంది పేషెంట్స్, ఫ్రెండ్స్, డాక్టర్స్ అందరూ కలిసి ఈరోజు పేద ప్రజల్లో కూడా డయాబెటీస్ ఎక్కువ కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో 5 లక్షల పైగా. సో ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ డిసీజ్, లైఫ్ లాంగ్ డిజార్డర్. షుగరు, బీపీ, ఉబ్బసం, క్యాన్సర్ ఏదంటే మనం ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకొని ఆరోగ్యంగా బతకాలి. ఏ వ్యక్తి అయితే డయాబెటీస్ మీద అవగాహనగా ఉంటాడో ఆ వ్యక్తి జీవితకాలం ఆరోగ్యంగా బ్రతుకుతాడు. మారుతున్న ఆహార అలవాట్లు, జీవన విధానం వల్లే కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయని అన్నారు జేసీ. మెడికల్ క్యాంపు పెట్టినందుకు డాక్టర్ అనిల్ ని అభినందించారు. ఈరోజు ఇంత మంచి డయాబెటిక్ క్యాంప్ పెట్టినందుకు అనిల్ గారికి గుడ్ విషెస్ చెప్తూ ఈ ప్రోగ్రామ్స్ ని ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ని ఇంకా కొనసాగు చేయాలని డాక్టర్ గారు మా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది మీకు చాలా మంచి పని చేస్తున్నారు. మెడికల్ క్యాంపుకు స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం భారీగా తరలివచ్చారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా యాక్ట్ మరియు అనిల్ డయాబెటీస్ సంయుక్త ఆధ్వర్యంలో 5K రన్ ను నిర్వహించారు. ఈ రన్ లో యాక్ట్ ఉద్యోగులతో పాటు పలువురు డాక్టర్లు, వాకర్స్ పాల్గొని షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా యాక్ట్, అనిల్ డయాబెటీస్ సంయుక్తంగా నగరంలో 5K రన్ నిర్వహించారు. ఈ రన్ గాంధీబొమ్మ నుండి ప్రారంభమై వీఆర్సీ, ఆర్టీసీ, కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా తిరిగి గాంధీబొమ్మ వరకు సాగింది. యాక్ట్ ఉద్యోగులు, పలువురు డాక్టర్లు, వాకర్స్ పాల్గొని షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బుర్రా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ మంది ఉన్నారన్నారు. ఈ వ్యాధి పట్ల అవగాహన లేక ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యాక్ట్ అనిల్ డయాబెటీస్ 5K నిర్వహించడం అభినందనీయమన్నారు. యాక్ట్ ఆపరేషన్ హెడ్ సుబ్బారావు మాట్లాడుతూ షుగర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యాక్ట్ మరియు అనిల్ డయాబెటీస్ ఆధ్వర్యంలో 5K నిర్వహించామన్నారు. ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో షుగర్ వ్యాధిగ్రస్తులు 4 లక్షల మంది ఉన్నారని, ఈ వ్యాధి పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో 40 సంవత్సరాలు పైబడిన వారికి షుగర్ వ్యాధి వచ్చేదని, అయితే ప్రస్తుతం 20 సంవత్సరాల వయసున్న వారికి వస్తుందన్నారు. షుగర్ వ్యాధి కుటుంబ వారసత్వంగా వస్తుందన్నారు. షుగర్ ఉన్నా లేకపోయినా ప్రతి మనిషి వ్యాయామం, ఆహార అలవాట్లు తప్పనిసరిగా పాటించాలన్నారు. 6 నెలలకోసారి షుగర్ పరీక్షలు చేయించుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్నారు.
కొండవిట్రకుంటలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అధికారులు చేపట్టారు. 5 నెలలకు గాను 4,45,000 ఆదాయం లభించినట్లు ఈవో వెంకటేశ్వర్లు తెలియజేశారు. కొండబిట్రగుంటలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి భక్తులు హుండీల్లో సమర్పించిన నగదును ఆలయ అధికారులు లెక్కించారు. ఆలయ ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు, సర్వోదయ కళాశాల కరస్పాండెంట్ రాధాకృష్ణ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ లెక్కింపు చేపట్టారు. జూన్ 14 నుండి నవంబర్ 13 వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన నగదును లెక్కించగా 4,45,000 ఆదాయం వచ్చిందని ఈవో తెలియజేశారు. చాచా నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని లాయర్ వారపత్రిక నెల్లూరులో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులతో పాటు వాత్సల్య ప్రగతి చారిటీస్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాయర్ పత్రిక తరపున చిన్నారుల నుండి సన్మానం అందుకున్నారు.